أنا أقول لك 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 أن
పూర్తిగా ముస్తాబైన ఏంటి కథ? కొత్త బేరం ఒకటి తగిలితేనో ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? అయ్యో అప్పుడే వచ్చింది కాకపోతే ఎంత ముక్కుపట్టని వచ్చామది. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుకునే ఉండను. ఈ పూటనెవరో తప్పక పైకమిచ్చుదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహాసంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారు అసలు నమ్మనే నమ్మరు. ఎందు చేత చండాలుడి నన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. హాస్యం అన్న మాటకు అంత అంత్యందులకమయ్యే హాస్యం అంట హాస్యం. హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోలేము పొరపాటు కాని ఆ సుబ్బారావు గారు ఎందుకు వచ్చినారు? మనసులో ఏదో వలన ఉండనే ఉన్నది. యావండి ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచినాను. చూసారా? అవును. వీధి కుంభం వచ్చిన స్వామి అమ్మ కంట పడవలసి వచ్చునని పెరటి కుంభం అక్కడికి వచ్చేసరికి అతడు తటాలు తరుపు తెరుచుకొని బడారు బయటకు అంతటా అతను చూసి నేనును నన్ను చూసి అతడును తెల్లబోయినా. అంతటా అతనికి అనుమానం కలుగుకున్నట్టు కోడిగుమలాడుచూ కొంత దూరం వెంట వెళ్ళినాను. ఏమండి ఎలాగో కోడిగుమలాడుచూ కొంత దూరం వెంట వెళ్ళి సాగనిపి వచ్చారుగా. ఎందుకు కేతించిత్రి సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడుగుదాం అనుకున్నా. ఇంతలో ఒక బాలిమిత్రుడు పడి బహుకాల సమావేశముల వలన పరమాదరము చేత కుశల ప్రశ్నలు వేయిచూ పోయింది. అడుగుటకు సరేనండి, నేనే చెబుతాను కానీ సావధాన చిత్తులై ఆలకించాలి మరి. సరేనా? ఏమండి మా ఇంటికి మేళములకు వచ్చే వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అన్నది మా ధర్మం కదా. అందుకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం వేయగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఆ వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడు. నాకు చిరాకు వచ్చి చవులు మేడదిగి పోయి తిని కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడుకను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇది సుమా. మయూరి నీ మాట వేధము గారు ఆయన ఎప్పుడూ నమ్మలేదు. నీ వెనడును నాతో నెలసొని తపద్దపాడు అనే నా నమ్మకం. మీ తోడనే కాదు ఎవ్వరి తోడను నలసంతబద్ధమైన ఆడను. అసలు మయూరి ఈ కురములో పుట్టాల్సింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి ఎవరి మాట? నేను మాత్రం నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు మయూరి. Oh
అంత బాగా పొగిడారండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఏమో గుర్తొచ్చింది. చెప్పండి మయూరి గారు. చెప్తానండి. చూపుల సోని పొగను
చెప్పినదంతయు వాస్తవమే యథార్థమే నే కాదలేను కానీ ఈ నెలలో ఎర్రని ఏగానేనో తెచ్చిచ్చినారా చెప్పండి మయూరి మీరు చెప్పినది అక్షరాల వాస్తవమే కానీ ఎక్కడికి వెళ్ళినను అక్కడే చుక్క దొరుకుతున్నప్పుడు నేను మాత్రమే ఏమి చేయగలను మయూరి ఏమి చేయగలను అయినను నాకు ఉన్నంతలో నాకు ఉన్నంతలో నీకు నేనేమైనను లోటు చేసుకున్నా మయూరి లోటు చేసుకున్నా ఆ కలానాది Yeah.
What the fuck?
నేను చదువు చాలించి తమరి వాడలో ప్రవేశించాను. అందువలన సంబంధం పూర్తిగా తెగిపోయి ఒకరిని ఒకరము మరిచిపోవారు వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం అంతే అతను వసూలు చేసినాడు. ఈ మధ్య నాకు అతనే గెప్తూ వచ్చినాడా ఏం చేసేవాడిని బదులు కరకు వారిని దీనిని దేవుడించు కూర్చుందిరా చింతామణి మయూరి మయూరి అతను ఎంత మంచివాడు నేను ఏమడిగినానో కాదా ఎంత ప్రీతితో మాట్లాడినాడని చెప్పాను తన కష్ట సుఖములన్నీ చెప్పినాడు నా మంచి చెడ్డలన్నీ అడిగినాడు ఇంటికి తీసుకొని పోయి భోజనం చేయ వరకు పిచ్చినాడు కాదు చాలా మంచివాడు సుమా పొదుల మాట వెంటనే తలపెట్టుట భావ్యం కాదని రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చింది ఇది మంచి అవకాశం ఎలాగో రేపు వచ్చేదని చెప్పే వచ్చారు కావున ఈతను వినియోగించి ఆతను హెచ్చరిక రప్పించగలను కానీ ఏమిటి తీసుకో ఏదో మాయి చేసి పంపించాలి ఏమి చేయాలి చెప్పమా ఏమంటే అప్పటి నుంచి చూడలేదు హలో హలో ఏమండి చాలా చెమట పట్టిందండి అవును ఇంత కొండల మధ్యలో ఉన్న ఇంత చెమట ఎక్కడదండి బాబు నేను అసలు చూడలేదు అలసిపోయారు బాగా ఏమండి నా మనసులో ఒక చిన్న మాట చిన్న మాట బుల్లోడా చిన్న మాట చిన్న తీర్చండి తర్వాత పెద్ద జరుగుతా చిన్న మాట ఒక చిన్న మాట
మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా అని. అమ్మయ్యో అది అంత అలవైన కార్యం మాత్రమే కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా? బహునీతిమంతుడు పుత్ర నారాయణుడి కంటేనా? పరశ్రీ పరాన్ముఖుడు ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి Oh,
నమః శివాయ.